రైతాంగానికి ఒక శుభవార్త క్యాబినెట్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే ఇంతకుముందు ప్రకటించినట్టుగానే చాలా ఎర్లీగా వ్యవసాయానికి నీళ్ళు ఇవ్వాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి ప్రధానమైనటువంటి కారణం వివిధ జలాశయాల్లో నీరు పుష్కలంగా ఉండటం వలన రైతులకు ఎర్లీగా నీళ్లు ఇవ్వడం వలన మూడు పంటలు పండించుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఒకటి, జూన్ 10వ తారీఖున పెన్నా బేసిన్కి కృష్ణా బేసిన్కి నీళ్లు ఇచ్చేటటువంటి పరిస్థితి, ఎన్ఎస్పీకేమో 15వ తారీఖు జూలైలో వాటర్ ఇవ్వాలనేటువంటి ప్రభుత్వ నిర్ణయం వలన రైతాంగం కాస్త ముందుగా మేల్కొని ఈ కార్యక్రమాలు చేయవలసినటువంటి అవసరం ఉంది. దానితో పాటుగా వ్యవసాయ శాఖ కూడా విత్తనాలు ఎరువులు వీటన్నిటిని కూడా సమృద్ధిగా సేకరించి రెడీగా ఉన్నాయనేది కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మనకి 34% జీడిపి వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నది. దానికి తగ్గట్టుగానే వ్యవసాయాన్ని ఎంత బాగా అభివృద్ధి చేస్తే అంత బ్రహ్మాండమైన ఫలితాలు రాష్ట్రానికి వస్తాయనేటువంటి నమ్మినటువంటి ప్రభుత్వం ఇది, రైతు ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. దానికి సంబంధించే ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డ్ మీటింగ్స్ని ఈ నెల 19వ తారీఖున అంటే రేపటి లోపల పూర్తి చేయాల్సిందిగా అందరి కలెక్టర్లకి కూడా ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్ళాయి. కొన్ని ప్రాంతంలో ఇరిగేషన్ సంబంధించి అడ్వైజరీ బోర్డ్స్ మీటింగ్స్ ఆల్రెడీ కండక్ట్ చేస్తున్నారు, రేపటితో అవి పూర్తి అవుతాయి. కాకపోతే కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. అదేమిటంటే ఓఎన్ఎం వర్క్స్ పూర్తి కానటువంటి పరిస్థితులు ఉంటాయి, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని కూడా చెప్పడం జరిగింది. ఈ వాటర్ వచ్చే లోపలే ఈ కాలువలను రిపేర్ చేసేటటువంటి కార్యక్రమం కానివ్వండి, లేదా ఈ ఓఎన్ఎంస్ ఏమైనా చిన్న చిన్న వర్క్లు ఉన్నా కూడా అవి కూడా పూర్తి చేసి వ్యవసాయానికి కాలువ నుంచి నీరు సక్రమంగా ప్రవహించే విధంగా చేయవలసినటువంటి బాధ్యతలను కూడా అక్కడ ఈలకి ఎస్సీలకి కూడా చెప్పడం జరిగింది. అది త్వరలో కూడా పూర్తి అవుతాయని కూడా మేము భావిస్తున్నాం. ఇది మొత్తంగా ఒక శుభ పరిణామం. ఇంతవరకు ఏ ప్రభుత్వము కూడా ఇంత ఎర్లీగా నీళ్లు ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. దానికి రెండు కారణాలు, ఒకటి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, రెండు జలాశయాల్లో పుష్కలంగా నీరు ఉండటం. ఈ రెండింటి వలన రైతాంగానికి ఉపయోగం జరిగే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉన్నదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇది ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి రైతాంగం అంతా కూడా సిద్ధం కావాలని ఈ సందర్భంగా నేను మీ ద్వారా రైతాంగాన్ని, అలాగే కార్యకర్తలను కూడా, ఎవరైతే రైతులకు సంబంధించిన వారు ఉంటారో, వ్యవసాయానికి సంబంధించిన వారు ఉంటారో, వారందరూ కూడా దీన్ని ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా రైతాంగానికి ఉందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా రెండవ విషయానికి వచ్చినప్పుడు పోలవరానికి సంబంధించి మీరు గతంలో కూడా 2-3 ప్రెస్ మీటర్లో చెప్పాను, డయాఫ్రమ్ వాల్ దెబ్బబింది పోవటం వలన పోలవరం పనులు డయాఫ్రమ్ వాల్కు సంబంధించి కొద్దిగా కుంటుపడిన మాట వాస్తవం. ఆ డయాఫ్రమ్ వాల్ని ఏ విధంగా నిర్మించాలి, ఏమిటి అనే దాని మీద, ఒక డయాఫ్రమ్ వాలే కాదు, ఈ వరద ఉధృతి వలన ఆ డయాఫ్రమ్ వాల్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గుంటలు ఏర్పడటం, వాటిని సరిచేయవలసినటువంటి అనివార్యమైన పరిస్థితి రావడం కొంత విచారకరమైనటువంటి పరిస్థితి. దీనికి కారణం నేను చెప్పాను ఇంతకుముందు, తెలుగుదేశం ప్రభుత్వం యొక్క తప్పుడు విధానాల వల్ల ఈ ప్రమాదం అంతా జరిగిందని. దాన్ని ఇవాళ ఎదురు శ్రీరామ్ గారు, మన జలశక్తి అడ్వైజర్ అయినటువంటి ఎదురు శ్రీరామ్ గారితో కలిసి మన ప్రిన్సిపల్ సెక్రటరీ, అదేవిధంగా మన ఈఎన్సీ, అలాగే సిడబ్ల్యూసీకి సంబంధించినటువంటి నిపుణులు సుదీర్ఘంగా నిన్న ఈ రోజున కూడా చర్చలు జరుపుతూ ఉన్నారు. ఒక కంక్లూజన్కి వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. త్వరలోనే ఒక కంక్లూజన్కి వచ్చి రీడిజైన్ చేసి మళ్ళీ ఆ గుంటలు పూడ్చేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. డయాఫ్రమ్ వాల్ విషయంలో ఇప్పటికీ కూడా సందిగ్ధత కొనసాగుతూ ఉన్నది. అదేమిటంటే డయాఫ్రమ్ వాల్ పూర్తిగా దెబ్బతిన్నదా లేదా అని తెలుసుకోవడానికి కావాల్సిన టెక్నాలజీ లేకపోవటం ఒక దురదృష్టకరం. దీనికి ప్రధానంగా ఏంటంటే, ఎందుకంటే ఇక్కడ గమనించవలసింది ప్రజలు కానీ, మేధావులు కానీ, లేదా వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళు కానీ, ప్రాజెక్టులకు సంబంధించిన వాళ్ళు కానీ గమనించవలసింది ఏమిటంటే, ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా కూడా డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నటువంటి సంఘటన లేదు. ఇది తొలిసారిగా డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది. ఈ తొలిసారిగా డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి ప్రధానమైనటువంటి కారణం చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఆ రోజున ఉన్నటువంటి దేవినేని ఉమ, వారి యొక్క అజ్ఞానం, వారి యొక్క తొందరపాటు చర్య, వారి యొక్క డబ్బును ఆశించి చేసేటటువంటి కార్యక్రమాల వల్లే దెబ్బతినదనేది 100కి 100 పాళ్ళు వాస్తవం.
దీని మీద ఎక్స్పెరిమెంట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది. ఎలా ఈ డయాఫ్రమ్ వాల్ని మళ్ళీ తిరిగి పునర్నిర్మించాలా, రిపేర్ చేయాలా, లేకపోతే సమాంతరంగా ఇంకోటి మళ్ళీ డయాఫ్రమ్ వాల్ కట్టాలా అనేటువంటి సందిగ్ధ స్థితిలోకి ఇవాళ మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నిపుణులు కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న నిపుణులు కానీ వచ్చారంటే దీనికి బాధ్యత వహించవలసింది నారా చంద్రబాబు నాయుడు గారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దానికి సంబంధించి కూడా విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. సాధ్యమైనంత త్వరలోనే 2-3 నెలల్లోనే దీనికి ఒక కంక్లూజన్ వస్తుందని భావిస్తున్నాం. 2-3 నెలల తర్వాత డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని చేపట్టిన తర్వాత, దాన్ని రిపేర్ చేసిన తర్వాత ఎత్కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామును కూడా పూర్తి చేసి తర్వాత నీళ్లు ఇచ్చేటటువంటి పరిస్థితికి తీసుకొస్తామని, అది సాధ్యమైన త్వరలోనే పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియపరుస్తున్నాం. ఇకపోతే మూడో అంశం చాలా ఇంపార్టెంట్గా నేను భావిస్తున్నాను, అదేమిటంటే ఈనాడు గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగుదేశానికి బాకా ఊదే పత్రికలాగా ప్రవర్తన చేస్తూ ఉన్నది. ప్రతిరోజు ఏదో ఒక హెడ్లైన్ వేస్తున్నారు, ఈ ప్రభుత్వం వ్యవసాయాన్ని సరిగ్గా పట్టించుకోవట్లేదనో, డ్యాముల గురించి సరిగ్గా సక్రమంగా పట్టించుకోవట్లేదనో, పోలవరం గురించి సక్రమంగా పట్టించుకోవటం లేదనో, లేకపోతే పులిచింతల గేటు పోతే ఆ గేటు నిర్మాణం కూడా తొందరగా చేయటం లేదనో, ఇలా విషం కక్కాలనేటువంటి ప్రయత్నం రామోజీరావు గారు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇవాళ చిత్రమైన విషయం ఏంటంటే ఎత్తిపోతున్న ఎత్తిపోతల పథకాలు అని ఒక పెద్ద ఐటెం రాశారు. దానిలో ఏమిటి, రాష్ట్రంలో పనిచేస్తున్న 250కి పైగా పథకాలు నిర్వహణ నిధులు నీళ్లు సమస్యలే ప్రధాన కారణం, అందువల్ల ఇవన్నీ కూడా దెబ్బతినిపోయినాయి, దీనికి కారణం ఎవరు, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అనేటువంటి ఒక విషం చిమ్మేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇది చాలా బాధాకరమని మనం చేస్తున్నాం. ఏ పత్రిక అయినా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తేనే ప్రజలు దాన్ని ఆదరిస్తారు తప్ప, ఇలా పక్షపాత ధోరణితో ఎవరినూ అధికారంలోకి తీసుకురావాలనే తాపత్రయంతో పనిచేసే పత్రికలు ప్రజలకు దూరం అవుతాయి అనే విషయాన్ని కూడా ఇక్కడ గమనించవలసినటువంటి అవసరం ఉందని మనం చేస్తున్నాం. దీనికి సంబంధించి చిన్నగా కొన్ని విషయాలు నేను మీ ముందు ప్రస్తావన చేయాలనుకుంటున్నాను, ప్రజలకు తెలియపరచాలని కూడా అనుకుంటున్నాను. ఎందుకు ఇలా విషం చిమ్మేటటువంటి కార్యక్రమం ఎలా చేస్తున్నారు అనే దాని మీద. ఇప్పుడు టోటల్గా మన రాష్ట్రంలో ఇరిగేటెడ్ ల్యాండ్ వ్యవసాయానికి పనికొచ్చేది సుమారుగా 200,000 ఎకరాలు ఉంది. దానిలో ఇరిగేషన్ ద్వారా అంటే మనకు డిఫరెంట్ ప్రాజెక్ట్స్, ఎత్తిపోతల పథకాలు, కాలువలు వీటి ద్వారా 1,04,000 ఎకరాలని మనం సాగులో చేస్తున్నాం. ఇంకా లెఫ్ట్గా ఉన్నటువంటిది 994,63,000 ఎకరాలు మిగిలిపోయినది, అది వర్షాధారంగా పండుతూ ఉన్నది. దానికి ఏంటంటే జలయజ్ఞం కింద రాజశేఖర రెడ్డి గారు అనేక ప్రాజెక్టులు ప్రారంభించి శంకుస్థాపన చేసి దాని ద్వారా 31,000 పైచులుగా ఉన్నటువంటి భూమిని మళ్ళీ ఇరిగేషన్లోకి తీసుకురావాలనేటువంటి ఒక పెద్ద ప్రయత్నాన్ని రాజశేఖర రెడ్డి గారు చేపట్టారు. ఇది క్లుప్తంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశం.